అందరికి శుభోదయం. మనము అసామాన్యులను పాఠం చెప్పుకున్నాము, అందులో వ్యాకరణాంశాలు భాషాంశాలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు శతక సుధ అనే పాఠాన్ని చెప్పుకుందాం. ఈ శతక సుధ రచించిన వాళ్ళు శతక కవులు, వివిధ శతక కవులు రచించిన పద్యాలు ఇందులో ఉండడం జరిగింది. శతక సుధ చదవండి, ఆలోచించండి. చదవండి, ఆలోచించి చెప్పడంలో పని చెప్పండి. ఇందులో యాదగిరీషుని వేడుకుంటూ తిరువాయిపాటి వెంకట కవి రచించిన కింది పద్యాన్ని చదవండి. యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని వేడుకుంటూ తిరువాయిపాటి వెంకట కవి ఈ పద్యాన్ని రచించేట్టు చూడండి. వాదము చేయగా నరులు వాక్యపరుండని ఎగ్గు చేతురు, మోదముతో భుజించునెడ ముందుగా వింతురు తిండిపోతుగా, ఏది పలకకున్న ఎడ ఇతడు మూగయని ఎంచుచుండగా, నీదేగలగా సుఖము నేర్పుడు యాదగిరీంద్ర ముఖ్యదను. శ్రీ యాదగిరీంద్ర శతకం నుంచి రాయబడింది. ఇందులో వాదము చేయగా నరులు వాక్యపరుండని ఎగ్గు చేతురు, వాదము చేయగా, వాదం చేయడంటే ఎక్కువగా మాట్లాడడం అనమాట, వాదించడం. వాదించినప్పుడు ఏం చేస్తారంటే జనులందరూ కూడా వాక్యపరుండని ఎగ్గు చేతులను, బాగా మాట్లాడితే బాగా వాగుతడిగినా వాగు వాగుడుకాయనా అని మాట్లాడతారు జనులందరూ. మాట్లాడితే బాగా మాట్లాడకపోతే ఈయనకి మాటలు రావు అంటారు జనులు. ప్రజలు ఏది చేసినా తప్పులాగానే భావిస్తారు అని ఇక్కడైనా తిరువాయిపాటి వెంకట కవి యాదగిరీంద్ర శతకంలో రచించడం జరిగింది. చూడండి, మోదముతో భుజించినడ ముందుగా మిత్రులు తిండిపోతుగా, మోదముతో ఇష్టంగా భుజించినడ తిన్నప్పుడు ముందుగా మిత్రులు తిండిపోతుగా, బాగా తిన్నారనుకోండి, ఇష్టంగా తిన్నారనుకోండి తిండిపోతు అంట, తినలేదనుకోండి ఈయనకు తినడమే చేత కాదు, ఏ తినడం కూడా చేత కాదు అంటారు. తింటేనేమో తిండిపోదు అంటారు, తినకపోతేనే తినడం చేత కాదు అంటారు. బాగా మాట్లాడితేనేమో బాగా వాగుడుకాయ అంటారు, మాట్లాడకపోతే ఈయనకు మాటలే రావు, ఏమీ తెలియలేదు అని మాట్లాడుతుంటారు. ప్రజలు ఏది చేసినా కానీ ఏదో ఒకటి అంటూ ఉంటుంటారు. ఏది వలకకున్న ఎడ ఇతడు మూగని ఎంచుచుండగా, ఏది ఏది మాట్లాడతారు, బాగా మాట్లాడతారు కదా అని వాగుడుకాయ అంటారు కదా అని మాట్లాడకుంటే మూగాయన అంటారు. మాట్లాడకపోతే మూగాయన, మాట్లాడితేనేమో వాగుడుకాయ, తింటేనేమో తిండిపోదు, తినకపోతేనేమో ఈయన తినడం కూడా చేత కాదు, ఏది చేసినా కానీ అంటారు. ఓ యాదగిరీంద్ర నీదే గలగగా సుఖము నేర్పును యాదగిరీంద్ర ముఖ్యదల, ఓ యాదగిరీంద్ర నేను ఒప్పుతాను, ఏది చేస్తే మంచి నాకు చెప్తే తండ్రి అని ఇక్కడ ఈ కవి అడగడం జరుగుతుంది. ఈ పద్యం ఏ శతకంలోనిది, కవి ఎవరు? ఈ పద్యం బాగా చదవండి, శతకం మీకు తెలుస్తుంది. కింద రాసిండు శ్రీ యాదగిరీంద్ర శతకం. శతకం ఏ శతకం అంటే యాదగిరీంద్ర శతకం. కవి ఎవరు? ఈ పైన చదువుతారని మనకు తెలుస్తుంది. యాదగిరీని వేడుకుంటూ తిరువాయిపాటి వెంకట కవి, కవి పేరు తిరువాయిపాటి వెంకట కవి. ఈ పద్యాన్ని చదివినప్పుడు మీరేం గ్రహించారు? ఏం గ్రహించారు? ఈ పద్యాన్ని చదివినప్పుడు ఏది చేసినా కానీ ఎదుటి మనిషి ఏదో ఒకటి అంటూనే ఉంటుంటారు. ఏదో ఒకటి మనలో చెడు అనేది ఏంది ఉందా, ఏదైనా ఒకటి తిరస్కారం చేద్దాము, అవమానపరుస్తామని ఆలోచిస్తుంటారు ఎదుటి మనిషి అనేది మనం ఇంతకు ముందు గ్రహించడం జరిగింది. కవులు శతక పద్యాలను ఎందుకు రాస్తారు? ఈ శతక పద్యాలు ఎందుకు రాస్తారు? శతకం అంటే చెప్పాను, శతకం అంటే వంద పద్యాలతో కూడుకున్నదాన్ని శతకము. కాకపోతే ఇప్పుడు ఏం చేసి చాలామంది 108 పద్యాలు రాయడము జరుగుతుంది. ఈ శతక పద్యాలను ఎందుకు రాస్తారు అంటే ప్రజలందరూ నీతి నియమాలతో ఉండాలి, సమాజంలో అందరూ కూడా భయభక్తులతో ఉండాలి, మంచిని గ్రహించాలి, చెడును వదిలిపెట్టాలనే ఉద్దేశంతో రాయడము జరిగింది. ఈ పద్యంలోని మకుటం ఏమిటి? మకుటం అంటే కిరీటము. ఒక్కొక్క పద్యంలో లాస్ట్ పాదం మకుటంగా ఉంటుంది, కొన్ని కొన్నిలో ఒక పదం మాత్రమే ఉంటుంది, కొన్ని కొన్ని పద్యాల్లో రెండు లైన్లు మకుటంగా ఉంటుంది. అయితే శతకాన్ని పద్యానికి మకుటం అనేది అంతాన్ని కలిగిస్తుంది. ఈ పద్యంలో మకుటం ఏంటంటే యాదగిరీంద్ర ముఖ్యదన్ అనేది మకుటం. అంటే ఈయన రచించిన ఈ శతకంలో యాదగిరీంద్ర శతకంలో లాస్ట్లో యాదగిరీంద్ర ముఖ్యదన్ అనేది ఎప్పటికీ రిపీట్ అవుతుంటుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది, అందుకని దీన్ని మకుటం అంటారు. మీకు తెలిసిన కొన్ని శతకాల మకుటాలు చెప్పండి. మీకు తెలిసినవి శతకాల మక ఒక్కొక్క శతకానికి ఒక్కొక్క మకుటం ఉంటుంది. మనకు వేమన శతకం తీసుకున్నాం అనుకోండి, విశ్వదాభిరామ వినిరవేమ అనే మకుటం ఉంటుంది. సుమతి శతకం తీసుకున్నాం అనుకోండి, సుమతి అని ఉంటుంది. భాస్కర శతకం తీసుకున్నాం అనుకోండి, భాస్కర అని ఉంటుంది. దాశరథి శతకం తీసుకున్నాం అనుకోండి, దాశరథి కరుణాపయోనిధి అని ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వర శతకం తీసుకున్నాం అనుకోండి, శ్రీకాళహస్తీశ్వర అని ఉంటుంది మకుటం. అట్లా ఒక్కొక్క శతకానికి ఒక్కొక్క మకుటాలు ఉంటవి. ఇంకా మీకు తెలిసిన మకుటాలు ఏమైనా ఉంటే కూడా రాయండి. నెక్స్ట్ పాఠం ఉద్దేశం.
పాఠాన్ని ఎంచుకోవడం జరిగింది. పాఠం ఉద్దేశం శతక పద్యాలు సమాజంలోని పోకడలు తెలుపుతాయి. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తయారు చేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. శతక పద్యాలు సమాజంలోని పోకడలు తెలుస్తాయి. సమాజం ఏ విధంగా ఉంది, సమాజంలో మంచి ఏంటి, చెడు ఏంటి, ఏ విధంగా చేస్తే మంచి అవుతుంది, ఏ విధంగా చేస్తే చెడుగా భావిస్తారు అనేది కూడా మనకు సమాజం నుంచి తెలుసుకుంటాం. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించాలి. విద్యార్థులకు ఏది మంచి ఏది చెడు తెలియదు కాబట్టి నైతిక విలువలు తెలుసుకోవాలి. మంచి చెడు ఏందో తెలుసుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలి, పెద్దలతో ఏ విధంగా ఉండాలి, చిన్నలతో ఏ విధంగా ఉండాలి, గురువులతో ఏ విధంగా ఉండాలి అన్నీ కూడా తెలుసుకోవడము ఈ విద్యార్థుల యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే అవన్నీ కూడా పెంపొందించాలి విద్యార్థుల్లో తెలియజేయడమే ఈ శతక పద్యాల యొక్క ఉద్దేశము. ఉత్తమ పౌరులుగా ఈ విధంగా తెలుసుకుంటే మీరు జీవితంలో రేపు ఉత్తమ పౌరులుగా వెలువొందుతారు, ఉత్తమ పౌరులుగా రూపుదిద్దుకుంటారు. ఆ విధంగా తయారు చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ పాఠ్య భాగ వివరాలు. పాఠ్య భాగ వివరాలు. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యాలు కలది, కానీ 108 పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. ఈ పాఠము శతక ప్రక్రియకు చెందింది. ప్రక్రియలో రకాలు ఉంటాయని చెప్పిన కథ, కథానిక, గేయము, శతకాలు, పురాణాలు, ఇతిహాసాలు, సాహిత్య ప్రక్రియలు, సాహిత్యానికి సంబంధించినవి చాలా అన్నీ కూడా ఈ ప్రక్రియలకు సంబంధించి. శతకం అనేది కూడా ఒక రకమైన ప్రక్రియ. శతకం అంటే 100 పద్యాలు కలది. ఒక శతకంలో 100 పద్యాలు ఉంటాయి. శతకం అంటేనే 100 పద్యాలు ఉంటే దాన్ని శతకం అంటారు. కానీ వాస్తవానికి 108 పద్యాలు ఉంటాయి. ప్రతి ఒక్క శతకాన్ని మనం కౌంట్ చేస్తే 108 పద్యాలు ఉంటాయి. అది ఆ విధంగా రాయడం పరిపాటి అనమాట. ఈ పద్యాలకు మకుటం ఉంటుంది. ఏ పద్యమైనా దాదాపుగా కొన్ని మకుట రహితంగా ఉంటాయి. దాదాపుగా అన్ని పద్యాలకు కూడా మకుటం అనేది తప్పనిసరిగా ఉంటుంది. పద్యం చివరి పాదం కానీ పాదం కానీ లేక రెండు పాదాలు కానీ అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్ని మకటం అంటారు. పద్యం చివరి పదం కానీ ఒక్కొక్క దానికి ఇంతకు చెప్పినాం, భాస్కర అనేది ఒకటే పదం, సుమతి ఒకటే పదం, అట్లా ఒకటే పదం ఉండొచ్చు. లేదా పాదం కానీ ఒక పాదం మొత్తం కూడా ఉండవచ్చు. విషదాభిరామం నిర్వయం లేదా రెండు పాదాలు కానీ ఉండవచ్చు. ఒక్కదంట లాస్ట్ రెండు పాదాలు కూడా మకటంగానే ఉంటాయి. అన్ని పద్యాలన్నా రిపీట్ అవుతుంటాయి. ఆ శతకం మొత్తం ఆ విధంగానే ఉంటుంటుంది. అట్లా రెండు పాదాలు కూడా ఉండవచ్చు. అట్లా మళ్ళీ మళ్ళీ వస్తే దాన్ని మకుటం అంటారు. మకుటం అంటే కిరీటం అని కూడా అర్థం. అంటే పర్యాయ పదాల కింద మనం మకుటం అంటే కిరీటం అని కూడా అనుకోవచ్చు అని చెప్పవచ్చు. శతకంలోని ప్రతి పద్యం దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. శతక పద్యాలు తీసుకుంటే వేమన శతకం కానీ, సుమతి శతకం కానీ, భాస్కర శతకం కానీ, ఏది తీసుకున్నా కానీ ఒక పద్యానికి ఇంకొక పద్యానికి రిలేషన్ ఉండదు, సంబంధం ఉండదు. ఏ పద్యం అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ఆ పద్యం చదవగానే దాని యొక్క భావం మనం మొత్తం అర్థమైపోతుంది. మళ్ళీ ఇంకొక పద్యం తీసుకున్నప్పుడు మళ్ళీ దాని యొక్క భావం వేరే ఉంటుంది. ఆ పద్యానికి ఈ పద్యానికి సంబంధం ఏమీ ఉండదు. అట్లా స్వతంత్ర భావంతో ఉంటాయి. దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది శతకంలోని ప్రతి పద్యం. ఈ పాఠంలోని పద్యాలను నారాయణ శతకం, చిత్తశతకం, భాస్కర శతకం, దాశరథి శతకం, నరసింహ శతకం, విశ్వకర్మ శతకం, శ్రీ వెంకటేశ్వర శతకం, కూడల సంగమేశ్వర శతకం, శ్రీ భాగవరాంజనేయ శతకాల నుండి తీసుకున్నారు. ఇందులో నుంచి ఒక్కొక్క శతకం నుంచి ఒక్కొక్క పద్యాన్ని తీసుకోవడము జరిగింది. నెక్స్ట్ కవి పరిచయం. కవి పరిచయం. నారాయణ శతకం ఫస్ట్ది. నారాయణ శతకం నారాయణ అన్న మకుటంతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నవి. దీన్ని పోతన రాశాడు. ఇతడు వరంగల్ జిల్లా బొమ్మేర వాసి. ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం రాశాడు. ఈ నారాయణ శతకము నారాయణ అని మకుటం ఉంటుంది. ఇంత లాస్ట్ ప్రతి ఒక్క పద్యాన్ని నారాయణ శతకంలో నారాయణ అను. ఈ పద్యం మకుటంతో రాసిన ఎవరంటే ఈయన బొమ్మెర పోతన. ఇవి ఈ పద్యాలన్నీ కూడా మనకు ఆహ్లాదాన్ని కలిగించేవి. అద్భుతమైన పద్యాలు మనసుకు ఆహ్లాదాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. ఇతడు ఈ బొమ్మెర పోతన వరంగల్ సమీపాన బొమ్మెర నివాసి. బొమ్మెర గ్రామంలో జన్మించిన వాడు. ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం రాశాడు. రచించిన ఆంధ్ర మహాభాగవతము, భోగిని దండకము, వీరభద్ర విజయం కూడా రచించాడు. నెంబర్ 2 చిత్తశతకం శ్రీపతి భాస్కర కవి చిత్తమ్మ అనే మకుటంతో పద్యాలను రాశాడు.
శ్రీపతి భాస్కర కవిత ఆయన చిత్తమాని మక్తంతో రాయడం జరిగింది. లాస్ట్కు చిత్తమాని మక్తము వస్తుంది. ఈయన శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశపాణిని పరిశోధకుడు. అయితే ఈయన శైవ పండితుడు, శైవ పండితుల్లో ముగ్గురు ఉండేవారు. అందులో ఒకరు ఈయన. ఈయన శ్రీపతి పండితుడి వంశం వాడిని పరిశోధకుల అభిప్రాయము. ఈయన భాస్కర కవి. భాస్కర శతకం నెంబర్ 3. భాస్కర శతకం మారద వెంకయ్య భాస్కర్ అనే మాటలతో పద్యాలు రాశాడు. భాస్కర శతకాన్ని రచించిన కవి పేరు మారద వెంకయ్య. ఈయన మకుటం ఏంటంటే ప్రతి భాస్కర శతకంలో లాస్ట్ మకుటం ఏముంటుంది, భాస్కర అనే మకుటము ఉంటుంది. భాస్కర అనే మకుటంతో రాసిన మారద వెంకయ్య. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోని మొదటి పాదాలలో ఒక నీతిని చెప్పి తర్వాతి పాదాలలో దాన్ని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత. అయితే భాస్కర శతకానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈయన ఏం చేసినంటే నాలుగు పాదాలలో రెండు పాదాలేమో ఒక నీతిని చెప్తాడు. రెండు పాదాలు ఫస్ట్ పాదం రెండో పాదంలో ఒక నీతిని చెప్తాడు. ఆ నీతికి సంబంధించింది ఉదాహరణగా ఇంకొక దృష్టాంతం చూపిస్తాడనమాట. దానికి సంబంధించింది చూపిస్తూ ఉంటాడు. అట్లా ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది పోలిక చూపిస్తాడు అనమాట, ఉదాహరణ చూపిస్తాడు. ఈ విధంగా నీతి అని ఇంకొక దాన్ని చూపించి చెప్తాడు ఆయన. అదే ఆయనది ఒక ప్రత్యేకత. ఎవరిది? మారద వెంకయ్య. నెక్స్ట్ దాశరథి శతకం. కంచర గోపన్న భక్త రామదాసు ఖమ్మం జిల్లా నీలకొండపల్లి వాస్తవ్యుడు దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో పద్యాలు రాశాడు. భద్రాచల రాముడిపై అనేక కీర్తనలు రాశాడు. దాశరథి శతకము నెంబర్ 4. నాలుగవది దాశరథి శతకము. అది రచించిన ఆయన కంచర గోపన్న. ఈయనకు ఇంకొక పేరు భక్త రామదాసు. భక్త రామదాసుగా పేరు ప్రఖ్యాతులు గడిచాడు. ఈయన ఖమ్మం జిల్లా నీలకొండ పల్లి వాస్తవ్యుడు. ఖమ్మం జిల్లాలో నీలకొండపల్లి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఈయన జన్మించాడు. ఈయన దాశరథి కరుణాపయోనిధి. దాశరథి శతకంలో లాస్ట్ మక్తం ఏమంటారంటే దాశరథి కరుణాపయోనిధి అని మక్తంతో ఈయన పద్యం రాశాడు. భద్రాచల రామునిపై అనేక కీర్తనలు రాశాడు. ఈయన రాముని యొక్క భక్తుడు. అందుకోసం ఈయనకు ఈ దాశరథ శతకం మొత్తము దాశరథని యొక్క కుమారుడైన రామ అని రాయడం అనమాట. రాముడి గురించే పద్యాలు రచించాడు. తర్వాత కీర్తనలు కూడా రచించింది. చాలా కీర్తనలు కూడా రామునిపై రచించడం జరిగింది. ఐదవ శతకము నరసింహ శతకం ఐదవది. ఈ శతకర్త కాకుత్సవ శేషప్ప కవి కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందినవాడు. దుష్ట సంహార నరసింహ దురిత దూరాన్ని మకుటంతో పద్యాలను రాశాడు. నరసింహ శతకాన్ని రచించిన కవి పేరు కాకుత్సవ శేషప్ప కవి. కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందినవాడు. ఈయన కరీంనగర్ జిల్లా ఊరు పేరు ధర్మపురి ఊరు. దుష్ట సంహార నరసింహ దురిత దూర ఈయన నరసింహ శతకంలో అన్ని కూడా దుష్ట సంహార నరసింహ దురిత దూర అని మకుటంతో రాయడం జరిగింది. ఈయన మృదంగం వాయించడంలో నేర్పలి. మృదంగం అంటే తెలుసు కదా, మృదంగం వాయించడం అది చాలా మంచిగా వాయించేవాడు ఈయన. దాని నేర్పలితనాన్ని కలిగినవాడు. తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేశాడు. ఆయన జీవితం మొత్తం ఆ స్వామి మీదనే ఈ కీర్తన రాయడము శతకాలు రాయడము వాటర్ వాడటంతో అయిపోయింది అనమాట. ఆయన జీవితం మొత్తం ఆ అంకితం చేశాడు దేవుడికి. ఈయన నరహరి మృగేశ్వరి శతకాలు ధర్మపురి రామాయణం మొదలగు రచన చేశాడు. మొత్తం ఆ స్వామి మీదనే, ధర్మపురికి చెందిన స్వామి మీదనే నరహరి శతకాలు రచించాడు. మృగేశ్వరి శతకము ధర్మపురి రామాయణం అనే శతకాలు కూడా రచించడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 6. 6 విశ్వకర్మ శతకం. విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో పండిత రామసింహ కవి విశ్వకర్మ శతకాన్ని రాశాడు. ఈయన మకుటం ఏముంటుందంటే విశ్వకర్మ శతకంలో విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అని మకుటం వస్తుంది. రచించిన ఆయన పేరు రామసింహ కవి. విశ్వకర్మ శతకాన్ని రాశాడు. ఈయన కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం రాఘవపట్నం వాసి. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం, అందులో రాఘవపట్నం అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఈయన ఉండేవాడు. ఈయన ఆశు కవి. ఆశు కవి ఆశుత్వం గారు అప్పుడప్పుడే చెప్పడం అనమాట. ఆశు కవిత్వంతో ఈయన పద్యాలను చెప్పేవాడు. దుష్ట ప్రపంచ వర్ణన కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు భజన కీర్తన మొదలైనవి ఇతని రచనలు. ఈయనకు వేరే రచనలు కూడా రచించిండు. దుష్ట ప్రపంచ వర్ణన కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు భజన కీర్తనలు కూడా ఈయన రచనలో ఉన్నవి. అదొకటే కాకుండా విశ్వకర్మ శతకమే కాకుండా ఇంకా కూడా ఈయన రచించడము జరిగింది. నెంబర్ 7 శ్రీ వెంకటేశ్వర శతకము. నల్లగొండ జిల్లా మునుగాల మండలం నరసింహాపురం గ్రామంలో జన్మించిన అసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు
వెంకటేశ్వర అనే మహంతో పద్యాలను రాశారు. శ్రీ వెంకటేశ్వర చిత్రాన్ని రచించిన ఆయన పురుషోత్తమాచార్య గారు ఈయన వెంకటేశ్వర అనే మహంతో పద్యాలను రచించడం జరిగింది. ఈయన గోదాదేవి, యాదగిరి లక్ష్మీనరసింహ శతకము, గోదావరి, సత్యవతి, స్వాంతం, మారుతి మొదలగు రచనలు చేశాడు. ఈయన రచనలు ఇది ఒక్కటే కాకుండా శ్రీ వెంకటేశ్వర శతకమే కాకుండా గోదాదేవి శతకము, దాశరథి లక్ష్మీ నరసింహ శతకము, గోదావరి, సత్యవతి, స్వాంతం, మారుతి మొదలగు రచనలు కూడా రచించడం జరిగింది. ఈయన విద్వత్ కవిగా ప్రసిద్ధి చెందారని ఒక బిరుదు కూడా ఉంది. ఆ బిరుదు విద్వత్ కవి. శ్రీ బాకవరాంజనేయ శతకం 8వది 8వ పద్యం మనకు బాకవరాంజనేయ శతకం నుంచి తీసుకోబడింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నివాసి అయిన వెంకటరావు పంతులు తాండూరు దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలిసిన ఆంజనేయ స్వామిపై బాకవరాంజనేయ కలభంజన సాధు జనానురంజనాన్ని మక్కలతో పద్యాలు రాశాడు. ఇవే కాక యక్షగానాలు, కీర్తనలు, గేయాలు రాశాడు. బాకవరాంజనేయ శతకాన్ని రచించిన ఆయన పేరు వెంకటరావు పంతులు. ఈయన తాండూరు దగ్గరలోని బాకవరం అనే గ్రామంలో జన్మించింది. ఈయన ఆంజనేయ స్వామి మీద పద్యాలు రాయడం జరిగింది. ఈయన ఒక మక్కుటం రాసేవాడు. ఆ మక్కుటము ఈ బాకవరాంజనేయ చిత్రంలో బాకవరాంజనేయ కలభంజన సాధు జనాను రంజన అనే మక్కుటం రాయడం జరిగింది. ఇవే కాకుండా ఈయన యక్షగానాలు, కీర్తనలు, గేయాలు కూడా రచించడము జరిగింది. ఇంతవరకు మనము శతక సుధలో పాఠ్యభాగ వివరాలు, నెక్స్ట్ పాఠం ఉద్దేశము, కల్పరిచయాలు చెప్పుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్లాస్లో ప్రవేశించి చెప్పుకుందాము. ధన్యవాదాలు.